ఈస్ట్ ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఈస్ట్ ఆయు. ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఎక్కడ విన్నా కూడా మన కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి పెద్ద బజ్ క్రియేట్ అవుతుంది లుక్ ఈస్ట్ పాలసీ అని. అందులోనూ మొదటి డెవలప్మెంట్లో భాగంగా హెచ్ఎండిఏ ఏం చేయబోతుందో మీకు తెలుసా? తెలియదు కదా, మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా హెచ్ఎండిఏ అతి పెద్ద టౌన్షిప్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసింది. దాని వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబోతున్నాము. అలాగే ఇప్పుడు మీరు ఇన్వెస్టర్స్ మరియు విల్లాస్లో ఉండాలనుకున్న వారందరికీ నేను చెప్పబోయే ఈ ఏరియాస్ ఉప్పల్కి దగ్గరలో మరియు ఇన్ఫోసిస్ అండ్ ఓఆర్ఆర్ లోపే కాలుష్యానికి దూరంగా మరియు సిటీలో ఒక పార్ట్ అయిన ఏరియా మీకు చెప్పబోతున్నాను మరియు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలన్నది నేను చెప్పబోతున్నాను, మీరు చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇండియా టీవీ. వెల్ వ్యూవర్స్, ఇది చూడండి, ఇది మనకి ఫిర్జాదిపుర కమాన్. టైమ్ 7:00 ఇన్ ద మార్నింగ్. ఒక్కసారి నా రైట్ సైడ్ చూడండి ఎంత క్రౌడ్ గా ఉందో. ఈ వెహికల్స్ అన్ని టువర్డ్స్ ఉప్పల్ వెళ్తున్నాయి. అలానే మీకు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో, సో ఫ్లైఓవర్ వర్క్ కూడా నడుస్తోంది. మనం ఉప్పల్ నుంచి ఫిర్జాదిపుర లొకేషన్ లో ఉన్నాము. ఈ యొక్క ఫ్లైఓవర్ వచ్చేసరికి మనకి ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నారపల్లి వరకు ఉంది. ఈ మొత్తం స్ట్రెచ్ ఫ్లైఓవర్ స్ట్రెచ్ వచ్చేసి దాదాపుగా 7 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఇది కనెక్టింగ్ టు ఘట్కేసర్, ఆపై వరంగల్ హైవే. వెరేజ్ నేను ఇప్పుడు నిల్చున్న ఏరియా ఏదైతే ఉందో ఇది ఫిర్జాదిపుర కమాన్. ఇక్కడ నుంచి మనం డ్రైవ్ చేస్తూ మీకు మల్టిపుల్ కనెక్టివిటీస్ చూపిస్తాము. నేను నిల్చున్న ఈ యొక్క రోడ్డు కూడా ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్ సో మీకు ముందుకు వెళ్ళిపోయి మనం ఇంకా డిస్కస్ చేద్దాము. ఫిర్జాదిపుర కమాండ్ నుండి స్టార్ట్ అయ్యి మనం ముందుకు గనక వచ్చేస్తే ఇది పర్వతాపురం. పర్వతాపురం నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 100 ఫీట్ రోడ్డు. సో రెసిడెన్షియల్ గా చాలా బాగుంది. సో మనం రైట్ సైడ్ గనక చూసుకున్నట్టయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోని మనకు వరంగల్ హైవే అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కూడా ఇక్కడే కట్టబడుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా వన్ మోర్ ఏంటంటే ఇక్కడ హెచ్ఎండిఏ లాస్ట్ ఇయర్ ఆక్షన్ అనేది పెట్టింది. అప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 65,000 లోనే వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది, అది సిపిఆర్ఐ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే నేనున్న దగ్గర నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది. సో ఈ సరౌండింగ్స్ లో చూడండి విల్లా ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయో, రెసిడెన్షియల్ ఎలా డిమాండ్ వచ్చిందో. ఇది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాపెనింగ్ వచ్చేసరికి మనకి ముత్వేల్ కూడా లొకేషన్ లోనే నెక్స్ట్ కమింగ్ విల్లా ప్రాజెక్ట్స్ అన్ని కూడా. సో మనం అక్కడ వరకు వెళ్దాం. ప్రజెంట్ నేను ముత్వేలి కూడా విలేజ్ లో ఉన్నానండి. ఇక్కడ వచ్చేసరికి ఈ రోడ్డు మనకి 2 రోడ్స్ గా డివైడ్ అయిపోయింది. ఇది కూడా మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్స్. నేనున్న లొకేషన్ నుంచి మీకు చెప్పిన హెచ్ఎండిఏ ఆక్షన్ అయ్యబోతున్న లేఅవుట్ 150 ఎకర్స్ లో మనకి ఒక 10,000 మెంబర్స్ ఉండేలాగా మనకు ఒక టౌన్ కావాలని చెప్పాను కదా. ఇక్కడ నుంచి 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. వెరేజ్ ఇక్కడ నా రైట్ సైడ్ లో చూడండి ఇదంతా కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఫుల్లీ ఆక్యుపైడ్ రెసిడెన్షియల్ గా హ్యూజ్ డిమాండ్ వచ్చింది. సో ఇదంతా హిల్ ఏరియా, మనకి వ్యూ బాగుంటుంది. అసలు మనకి ఆ తర్వాత వచ్చేసరికి నందనవనం అని చెప్పేసి మనకి హ్యూజ్ ఫారెస్ట్ ల్యాండ్ అనమాట. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఉండే వాళ్ళకి అసలు పొల్యూషన్ ఏమి ఉండదు, వాటర్ బాగుంటుంది, ఎయిర్ బాగుంటుంది. సో కనెక్టివిటీస్ బాగున్నాయి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ ఏరియాస్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి రేట్స్ అనువుగా ఉన్నాయి. కమింగ్ అప్ లో విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఈ యొక్క ఏరియాలోనే హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. ఇన్వెస్టర్స్ కి ఈ యొక్క లొకేషన్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ముత్వెల్లిగూడెం విలేజ్ వైజంక్షన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఈ రూట్ కనుక చూసుకున్నట్టయితే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇది. పోచారం వెళ్లే రూటు, పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. సో విల్లాస్ అనేటివి మనం కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పోచారం ఇన్ఫోసిస్ దగ్గర అంతా కూడా హై రైజ్డ్ అండి. మనకి ఇంకా నెక్స్ట్ మంచి ఆప్షన్ కావాలి, మా రీజనబుల్ ప్రైస్ లో కావాలి అనుకున్నప్పుడు, లొకేషన్ బాగుండాలి అనుకున్నప్పుడు చూస్ చేసుకోవాలి అనుకుంటే గనక ది బెస్ట్ ముత్వేల్ కూడా. మనం ఫిర్జాది కూడా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ముత్వేల్ కూడా, ఆ తర్వాత ప్రతాప సింగారం చౌరస్తాలో మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచే మనం చెప్పుకున్న హెచ్ఎండిఏ ఆప్షన్ వేయబోతున్న లేఅవుట్
నేను నిల్చున్న చోటు నుంచి నాకు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే రోడ్ వెళ్తుందో ఈ రోడ్ మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి హెచ్ఎండి ఆప్షన్ లేఅవుట్ ఉంటుంది. నాకు స్ట్రైట్ గా ఉన్న రోడ్ ఉప్పల్ కనెక్టింగ్ రోడ్డు, నాకు రైట్ సైడ్ లో ఉన్న రోడ్ వచ్చేసరికి పోచారం లీడింగ్ రోడ్స్ అనమాట. అంటే కనెక్టివిటీస్ కూడా చూసుకోండి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ చౌరాస్తా నుంచి మనం ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. హెచ్ఎండి ఆప్షన్ లేఅవుట్ కి వెళ్ళిపోదాం. వెల్ వ్యూవర్స్, ఇది హెచ్ఎండి ఆప్షన్ వేయబోతున్న ల్యాండ్ అండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా మనకి ఉప్పల్ బగాయత్ లో ఎంత పెద్ద మ్యాసివ్ ల్యాండ్ గ్యాదర్ చేసి ఎంత మంచి డెవలప్మెంట్స్ తో మనకి హెచ్ఎండి ఆప్షన్ వేసి ఇప్పుడు అన్ని కూడా హై రైజ్ టవర్స్ అయిపోయి ఫుల్లీ కమర్షియల్ జోన్ అయిపోయింది. అసలు పక్కన మూసి ఉన్నప్పటికీ దాన్ని ఇగ్నోర్ అయిపోయి అంతంత పెద్ద టవర్స్ లేచిపోయి చాలా మంచి డిమాండ్ మంచి రేట్స్ వచ్చినాయి. అదే విధంగా కమింగ్ టైమ్స్ లో ఈ మనం ఉన్న ఈ యొక్క హెచ్ఎండిఏ ఏదైతే ఉందో సరౌండింగ్స్ కానీ ఈ యొక్క లేఅవుట్ లో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇది కంప్లీట్లీ 150 ఎకర్స్ లో హెచ్ఎండిఏ ఆక్షన్ వేయబోతున్న ల్యాండ్. ఇది మొత్తం కూడా హై రైజ్డ్ జోన్. సో మనకి కనెక్టివిటీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకి 1.5 km డిస్టెన్స్ లోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయిపోతుంది. పోచారం వెరీ నియర్ బై ఉన్న రోడ్స్ అన్ని కూడా మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్స్, 100 ft 150 200 రోడ్స్, మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే బాచారం విలేజ్ అయితే ఉందో అది కూడా వెరీ నియర్ బై, ప్రతాప సింగారం వెరీ నియర్ బై, అలానే ముత్వేల్ కూడా వెరీ నియర్ బై, పోచారం వెరీ నియర్ బై. సో ఇప్పటికే కూడా ఇక్కడైతే దాదాపుగా ఎస్టిమేషన్ ఏంటంటే 10,000 వరకు ఒక టౌన్షిప్స్ అన్నవి రాబోతున్నాయి అన్నది నార్మల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే హ్యూజ్ గా బూమ్ రాబోతుంది. ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ సరౌండింగ్ ఏరియాస్ మేజర్ గా ముత్వేల్ కూడా అండ్ సరౌండింగ్స్ మీద ఫోకస్ చేస్తే మీరు పెట్టే ప్రాపర్టీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ హ్యూజ్ అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.